ఒక పునశ్చరణ చెయ్యి. ఒక మహాసిద్ధుణ్ణి కలిశాము. ఆయన గాయత్రి, కొన్ని కోట్ల సిద్ధి పొందిన మహాత్ములు. ఆయన నిజానికి ఋగ్విదీయుడు. తన వేదాన్ని సంగోపాంగంగా నేర్చుకుని సంస్కృత భాషలో మహాపండితుడై నిత్యానుష్ఠాన పరాయణుడై శ్రీ విద్యా ఉపాసకులుండేవారు. ఆయనకు ఒక సంస్కృత పాఠశాలలో ఉద్యోగం వచ్చింది సంస్కృత అధ్యాపకుడిగా. కానీ అది ఓరియంటల్ కాలేజీ, ఏవో విరాళాలతో నడుస్తాయి. ఒకసారి తనిఖీకి ఎవరో వచ్చారుట. వచ్చినప్పుడు ఆ కళాశాల నిర్వాహకులున్నారు, నీకు జీతం ఇస్తున్నాము కానీ నీకు ఇవ్వాల్సిన దాంట్లోంచి తగ్గించి ఇస్తున్నాం ఇంతకాలం, కనుక వాళ్ళ దగ్గర ఏం చెబుతామంటే అంతా ఇస్తున్నట్లు చెప్పు అని. అతను అనుష్ఠానపరుడు కాబట్టి అబద్ధమాడరాదు, అది చాలా గుర్తుపెట్టుకోవాలి. అనుష్ఠానపరుడు అబద్ధం చెబితే అంతవరకు చేసిన అనుష్ఠానం శక్తి పోతుంది, కనుక ఆడనన్నాడు. ఈ రాజకీయాలు చూడగానే ఆయన నిశ్చయించుకున్నాడు, ఇకపై నౌకరీ చెయ్యను, చొక్కా వేసుకోను అని తీసేశాడట ఆ రెండు. ఆ తరువాత తిన్నగా ఏం చేశాడంటే, మనస్సు వేదన పడింది కదా కాలం ఎలా తయారయ్యిందేంటని, తిన్నగా కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి చరణ సన్నిధికి వెళ్ళారు. కూర్చునున్నాడంతే, ఎందుకంటే ధర్మం విషయంలో గ్లాని ఏర్పడినప్పుడు మహాత్ములే ఓదార్పు. వాళ్లను చూడగానే హమ్మయ్యా అనిపిస్తుంది. ధర్మం ఏమవుతుందా అని భయం కలిగినప్పుడు ఒక్క మహాత్ముడు కనపడగానే ఒక ఊరట. భారతదేశంలో అలా ఊరడించడానికి ఎప్పుడూ మహాత్ములు కనపడుతూనే ఉంటారు కావాలనుకున్న వాళ్ళకి. మహాస్వామి వారి వద్దకెళ్ళి కూర్చుంటే ఆయనకేం చెప్పాలా వివరిద్దామనుకుంటే ఆయన ఒక మందహాసం చేసి, అన్నీ తెలుసునాయన, కొంతకాలం గాయత్రీ మంత్ర పునశ్చరణ చెయ్యి అని చెప్తారట. సంధ్యావందనంలో గాయత్రి చెయ్యడం వేరు, పునశ్చరణ అంటే గాయత్రి మంత్రాన్ని 24 లక్షల గాయత్రి సంగోపాంగంగా చెయ్యాలి, చెయ్యి అని చెప్పారు. ఆయన నిజానికి పెద్ద సంపన్నులేం కారు, ఎందుకంటే విద్యున్నవాడు సంపత్తు తేవాలని తాపత్రయపడడు. రోజు పూట గడిచి కూడు గూడు గుడ్డకు లోటు లేకుంటే చాలు, మిగిలిన సమయమంతా విద్య సముపార్జనే. కానీ ఇప్పుడు కుటుంబం ఉంది, ఆయనకి కనుక పోషించాలి. ఇప్పుడు పునశ్చరణ కూర్చుంటే పోషించేదెవరు? ఆయనకు గోదావరి సీమగా కొద్ది నేల ఉందంతే. తన పిల్లల సాయంతో ఒక కుటీరం చేసుకుని సంకల్పం చెప్పి పునశ్చరణకు ఉపక్రమించాడు. పునశ్చరణ దీక్షాకాలంలో క్షేత్రం విడిచిపెట్టకూడదు కనుక అలాగే ఉన్నాడు, చాలా పద్ధతిగా చేస్తున్నాడు. ఇక 2-3 రోజుల్లో పూర్తవుతుందనగా పల్లెలో ఉన్న వాళ్ళమ్మగారికి తీవ్రమైన ఉదరవ్యాధి వచ్చింది, పట్టణానికి తీసుకుని వెళ్ళి చికిత్స చేయించాలి. ఈయనేమో ఊరు దాటకూడదు, ఏం చేయాలి? అప్పుడు వారి తల్లి ఒక మాటందిగా, గాయత్రి కాపాడుతుంది, నువ్వు ఇక్కడే జపం చేసుకో, పునశ్చరణ పూర్తి చేసుకో అందిట. తల్లి మాటతో పునశ్చరణ పూర్తయింది, కడుపు నొప్పి తగ్గిపోయింది. గాయత్రి మంత్రసిద్ధుడు అయ్యారు ఆ మహాత్ముడు. ఆ మహనీయులు వేరెవరో కాదు, శ్రౌత శిరోమణి, దైవ శిరోమణి, వేల యజ్ఞ యాగాదుల యాజకర్త బ్రహ్మశ్రీ యానమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.